Welcome to my channel Krishi's World. Today is my birthday, so ee roju aithe nenu full day vlog share cheskovalanukuntunnanu. Inti daggara cake cutting ayin tarvata mem aithe Kakinada bayaladertunnamu. Planning aithe em ledhu. Mari ekkada kavali SRMT kottu SRMT nakoddu. ఫస్ట్ అయితే మేము కాకినాడ లలిత జ్యువెలరీకి అయితే వచ్చాము. ఇక్కడైతే నెక్స్ట్ వీక్ కృషి పాప బర్త్డే ఉంది కాబట్టి సో తన కోసం గిఫ్ట్ తీసుకుందామని చెప్పి ఇక్కడికైతే ఫస్ట్ వచ్చాము. ఇక్కడ కృషి పాప కోసం మేమైతే బ్రేస్లెట్ అయితే తీసుకుందాం అనుకుంటున్నాము. నార్మల్గా లలిత జ్యువెలర్స్లో ఉంటే మోడల్స్ అయితే తక్కువగా ఉంటాయి, అంటే లేటెస్ట్వి అయితే తక్కువగా ఉంటాయి. అందులోకి కృషి పాప చిన్నపిల్ల కాబట్టి కిడ్స్ అయితే ఇంకా తక్కువగా ఉన్నాయి. ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాము. పెట్టక్కర్లేదు, పెట్టి చూస్తున్నానంటే నీకెందుకు? ముందు చూసిన వాటికంటే ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి, కానీ వెయిట్ చూస్తే దానికి దీనికి పెద్దగా డిఫరెన్స్ అయితే ఏం లేదు. ఇవైతే బాగా కనిపిస్తున్నాయి, 1 or 2 grams అయితే డిఫరెన్స్ ఉందంతే. చూడు పెట్టు నార్మల్గా అయితే బ్యాంగిల్స్ వేసుకోవడానికి ఫుల్గా ఏడుస్తుంది, కానీ ఆ రోజు ఎన్ని పెట్టినా ఏం మాట్లాడేది కాదు. ఫైనల్గా మేము తీసుకున్నది అయితే ఇదే తీసుకున్నాము. నెక్స్ట్ అక్కడ నుండి మేమైతే డైమండ్ సెక్షన్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే నేను రింగ్ తీసుకుందామని నా బర్త్డే గిఫ్ట్ కోసం చూస్తున్నాము.
ఫైనల్గా నేను తీసుకున్న రింగ్ అయితే ఇదే. ఫస్ట్ టైం ఏమో మేము గోల్డ్ షాపింగ్కి వెళ్ళి హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ చేయడం. అప్పటికే లంచ్ టైం అయితే అయింది. నెక్స్ట్ అయితే లంచ్ కోసం బయలుదేరిపోయాము. ఇప్పుడైతే మేము లంచ్ కోసం అయితే సుబ్బయ్య గారి హోటల్కి అయితే వచ్చాము. ఇది నేను ఇక్కడికి రావడం సెకండ్ టైం అనుకుంటా. ఎప్పుడు బయటకు వచ్చామంటే నాన్ వెజ్ తింటాం, కానీ వెజ్ ఏం తినం కాబట్టి ఇక్కడికి తక్కువగా వస్తాం. నా బర్త్డే అయితే ఇప్పుడు కార్తీక మాసంలో వస్తుంది కాబట్టి నాన్ వెజ్ తినం కాబట్టి ఇక్కడికి వచ్చాము. 3 ఇయర్స్ బ్యాక్ నా బర్త్డేకి ఒకసారి వచ్చినట్టున్నాను. ఇది సెకండ్ టైం. ఇక్కడైతే స్వీట్ బ్రెడ్ హల్వాతో అయితే స్టార్ట్ చేశారు. బ్రెడ్ హల్వా, బూరే, గొట్టం కాజా, అదే కాకినాడ కాజా అంటారు కదా అది, రసగుల్లా, పాకం గారే, పరమాణం, మొత్తం 6 ఐటమ్స్ అయితే స్వీట్స్ వేశారు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ఇన్ని స్వీట్ ఐటమ్స్ అయితే వేయలేదు. అప్పుడు గులాబ్ జామ్ అనుకుంటా వేశారు. నెక్స్ట్ వచ్చేసి ఇది ఆవకాయ రైస్, ఇది వామన్నం, నెక్స్ట్ పులిహార, నెక్స్ట్ పకోడా అండ్ మ్యాక్రోనీ కర్రీ, పన్నీర్ కర్రీ, కొన్ని అయితే నాకు తెలియవు. లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే ప్లేట్ 160, ఇప్పుడైతే 220 రూపీస్. అప్పటికి అంటే రోజు ఒకేలా ఉంటుందో లేదో తెలియదు. అప్పుడైతే మాకు గులాబ్ జామున్ పెట్టారు, ఇప్పుడైతే రసగుల్లా. SRMT పడతాం. నెక్స్ట్ లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అయితే మేము SRMTకి అయితే వచ్చాము. ఇదైతే కేవలం క్రిషి పాప్ కోసమే వచ్చాము, ఎందుకంటే ఈ మధ్య అస్తమానం SRMT అంటుంది ఫన్ టైంలో ఆడుకోవడం కోసం. ఈ మధ్య అయితే మేము మంత్లీ 2 టైమ్స్ అయితే ఖచ్చితంగా SRMTకి వస్తున్నాం. వచ్చేటప్పుడు అయితే కార్డు తెస్తున్నామో లేదో అని మరీ గుర్తు చేస్తుంది. ఇప్పుడు ఇక్కడైతే మేము హౌస్ హౌస్ క్యారీ. ఇక్కడైతే 5 ఇయర్స్ బిల్లు పిల్లలకి అయితే ఎలో లేదు, నేను తను వెళ్తున్నాము. లోపలికైతే మొబైల్ ఎలో చేయలేదు. అంత భయంకరంగా అయితే ఏం లేదు, ఒక 3 to 4 మినిట్స్ ఉందంతే.
నెక్స్ట్ అయితే అక్కడ నుండి ఫన్ టైమ్ గేమ్ జోన్లోకి అయితే వెళ్ళిపోయాము. కొద్దిసేపు అక్కడ కృషి పాప ఆడుకుంది. ఇక్కడ గేమ్ జోన్లో ఆడుకోవడానికి అయితే కార్డ్ తీసుకోవాలి. 500 and 1000 ఉంటుంది. అది 11 మంత్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు. మనం అందులో అమౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ రీఛార్జ్ చేసుకోవచ్చు. అందుకే ఆ కార్డునే మర్చిపోకుండా మరీ గుర్తు చేస్తుంది. రిషిపాప ఏజ్కి అయితే ఇవే ఉన్నాయి. ఇవి ఆ గుర్రాలు ట్రైన్ ఎక్కడం ఇవి మాత్రమే ఉన్నాయి. ఎన్నిసార్లు వచ్చినా ఇవి మాత్రమే ఎక్కుతుంది. కొంచెం పెద్ద ఏజ్ వాళ్ళకైతే గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ బాస్కెట్బాల్ అయితే నేను కూడా వేశాను. కానీ నాయి అన్ని బాల్స్లో కేవలం 3 బాల్స్ మాత్రమే పడ్డాయి. ఇప్పుడు కుల్ఫీ టైం. ఎలా తినాలో కృషి పాప చూపిస్తుంది. ఎలాగా నెక్స్ట్ జియో మార్ట్లో కొంచెం షాపింగ్ చేసుకుని అక్కడ నుండి అయితే బయలుదేరిపోయాము. SRMT నుండి రిటర్న్ అయిపోయేటప్పుడు ఇక్కడైతే విప్పింగ్ క్రీమ్ కోసం అయితే ఒక చోట ఆగాము. అది మసీద్ సెంటర్ ఉంటుంది కదా మెయిన్ రోడ్లో, అక్కడ నుండి కొంచెం ముందుకు వస్తే రైట్ సైడ్లో ఒక చిన్న సందు ఉంది. అక్కడ రాజ్ ఏజెన్సీస్ అనే ఒక షాప్ ఉంది. బేకరీ ఐటమ్స్ అన్నీ అక్కడ దొరుకుతున్నాయి. విప్పింగ్ క్రీమ్ అనేది క్రిష్ బాబ బర్త్డే కోసం అయితే తీసుకుందాం అనుకున్నాను. ఇక్కడ నుండి 1 అవర్ జర్నీ ఉంటుంది కాబట్టి మాకు ఆగుతుందో లేదో అనుకుని ఒకసారి అడిగాము. అది ఫ్రీజర్లో ఉంటుంది కాబట్టి 1 అవర్ ఆగుతుంది అన్నారని ఇంకా తీసేసుకున్నాము. దాంతోపాటు ఈ బటర్ఫ్లైస్ అయితే తీసుకున్నాము. ఇవి ఒకవేళ ఏమైనా కప్ కేక్ చేస్తే దాని మీద పెట్టడానికి అయితే ఉంటాయి కదా అని చెప్పేసి ఈ బటర్ఫ్లైస్ అయితే తీసుకున్నాము. ఇది వచ్చేసి 130 రూపీస్ తీసుకున్నారు. విప్పింగ్ క్రీమ్ వచ్చేసి 2 టైప్స్ ఆఫ్ ఉన్నాయంట, సిల్వర్ అండ్ గోల్డ్. నేనైతే గోల్డ్ తీసుకున్నాను. అది వచ్చేసి 180 రూపీస్. సిల్వర్ అయితే 150 రూపీస్ ఉంది.
ఇక్కడికి సంబంధించి అన్ని ఐటమ్స్ అయితే ఇక్కడ దొరుకుతున్నాయి. వెనిలా ఎసెన్స్ ఇలా అన్నీ దొరుకుతున్నాయి. నేనైతే విప్పింగ్ క్రీమ్ అండ్ బటర్ఫ్లైస్ అయితే తీసుకుని బయలుదేరిపోయాను. ఫస్ట్ టైం అయితే ఇంత లాగ్ అయితే షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అయితే గ్రీష్బాబు బర్త్డేకి సంబంధించిన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తాను. సో ఏ వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.